ప్రస్తుతం బైరి నరేష్ ఈరోజు జైల్లో పెట్టి మరి ఇప్పటికి కూడా హిందువులు ఎంతో కాలంగా ధర్నాలు చేస్తూ ఎన్నో రోజులుగా ధర్నాలు చేస్తూ మరియు వారి యొక్క నిరసన మరియు ప్రభుత్వం కానీ వీరు గమనించకుండా పీడి యాక్ట్ పెట్టకుండా వారిని అసలు ఏళ్ళని చేసే విధంగా చేసినటువంటి వ్యక్తి హిందూ దేవుళ్లను హిందూ దేవతలను మరియు ఈ యొక్క హిందువుల ఒక సనాతన ధర్మాన్ని ఏళ్ళని చేసిన వ్యక్తిని ఈ రోజు పీడి యాక్ట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో మరి మనతో పాటు బంజారా కాలనీ వాసులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి ఏదైతే ఈ జరుగుతున్న మన హిందూ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు ఎవరో మన మొన్న రీసెంట్లీ మన బైరీ అరెస్ట్ చేసిండు ఈరోజు కొత్తగా రేంజర్ల రాజేష్ అంట వీళ్ళు అంబేద్కర్ల వాదం పెట్టుకొని అనవసరం మన మన దళితులనే టార్గెట్ చేసుకొని మన దాంట్లోనే వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేయించుకొని వీళ్ళు చేపించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిపించి ఒక మన ఇన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన మన హిందూ ధర్మాల సనాత ధర్మత ఏదైతే ఉందో అది మంచి నడుస్తూ ఉన్నది మనం మనం నమ్మినాం దేవతలు మనం నమ్మినాం ఆ నమ్మిన ప్రకారంగా నడుస్తే ఈ కొత్త కొత్త బిచకాలు వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చినట్టు దేవతల గురించి మాట్లాడితే పద్ధతి అది మరి వీళ్ళు ఏ రకంగా రకంగా మాట్లాడుతున్నారు ఏం ఏ ఎవరున్నారు వీళ్ళ వీళ్ళ బ్యాక్ సైడ్ వీళ్ళు ఏ విధంగా ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు మరి ఇంత మాట్లాడుతున్న మరే మనం మిగతా మన దళిత సోదరులే కదా అని చెప్పుకొని కూడా వీళ్ళు లేకుండా వీళ్ళు ఈ రకంగా మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇది ఏమన్నా చదువుకున్న లేకుండా అజ్ఞానంలా వీళ్ళు ఒక దళిత మన అంబేద్కర్ వేదమైన రాజ్యాంగం మనం చెప్పిందని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడే సరిపోతా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారండి మొన్న రీసెంట్లీ ఏం జరిగింది రాజేశ్వరి చిన్న వాక్యం చేస్తే ఆయనకు అనవసరం పీడియాక్ యాక్ట్ చేసి మీరు వీళ్ళు ఇంత పెద్ద వాక్యాలు చేశారు ఒక మన అయ్యప్ప స్వామి గురించి చేశారు ఈరోజు సరస్వతి దేవి అమ్మమ్మ చేశారు వీళ్ళు ఏ రకంగా సొసైటీలో ఉంటున్నారు మరి వీళ్ళు ఎందుకు ఇంత ఇంత దరిద్రంగా మాట్లాడుతారు వీళ్ళ మీద ఎందుకు పీడియాక్ యాక్ట్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారు జైలుకు బ తీసుకుపోయినా కూడా మరి ఇప్పటివరకు పీడి యాక్ట్ పెట్టలే దీనికి కారణం ఏమంటారు మీరు అదే ఏమో వీళ్ళు ప్రభుత్వం ఏదో పన్నాగం చేస్తుంది ప్రభుత్వం అనే లోపల లోహెచ్లు ఏదైనా ప్రారంభించు మన మన సోదరులనే విడగొట్టి పాలించినట్టు చేస్తున్నారు వీళ్ళంతా లోపల లోపల మన మన సోదరులని మన దళితులనే విడగొట్టుకుంటున్న అనవసరం లేనిపోని అపార్థాలు క్రియేట్ చేసుకొని మనకంతా ఏంటంటే ఒక చిన్న మన ఉన్న కొన్న ఉన్న రిజర్వేషన్ని మొత్తం పాడి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా లేనిపోని అభండాలు చేసుకొని లేనిపోని విషయాలు క్రియేట్ చేసుకొని మనల్ని 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 మనం మన మనం మనమే కొట్టుకునేటట్టు మనం ఈ ఉన్నారో ఎవరో వీళ్ళెంత ఎవరెవరో పెద్దలు ఉన్నారో వాళ్ళే వీళ్ళంతా క్రియేట్ చేస్తారు ఇదంతా ఎంతో బాగా అంటే బాగా మన ప్రతి సోదరుల హట్ అవుతున్నారు దీని గురించి దీని వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా అధికారుల దీని ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంది ఏదైనా ఇంత పెద్ద వ్యాఖ్య జరిగినప్పుడు అనౌ వాళ్ళ మీద మంచి మంచి మన రాజ్యాంగ హక్కు కల్పి మాట్లాడితే మాట్లాడాలని హక్కిచ్చారు వాళ్ళు మరి మాట్లాడే ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు ఈ రోజు ఈరోజు సొసైటీలో ఈ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి మనం అధికారాలు వీళ్ళు ఇంత రెచ్చగొట్టే విధానంగా మాట్లాడుతున్నారు అరే అవతల వాళ్ళు హట్ అవుతారేమో వాళ్ళు ఆ విధంగా ఎందుకు మనం మాట్లాడాలని వీళ్ళకి ఇంతకున్న కామన్ సెన్స్ లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు అవతల ఏమైనా అనుకోని వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే పడాలి అందరూ అందరు మనం అంతా మనమైనా పిచ్చోలా వీళ్ళంతా మనం ఉన్నదంతమైన వాళ్ళు చెప్పుకోవడానికి మనం వినడానికి మనం కూడా బాధ్యతపరంగా మన ప్రజలందరూ వాళ్ళకి అగ్నేస్ట్గా ప్రోరాడి వాళ్ళ మీద ఒక పీడి యాక్ట్ ఏదో తొందరగా వస్తే అందరూ ఇవతలు ఇంకో రకంగా ఇంకో మాట్లాడుకుంటారని నా యొక్క కోరిక ఇది